కాలంలోట ఒక రాజుగారు ఉన్నారు. ఆయనకి ఇద్దరు భార్య అట. ఒకనాడు ఆ రాజుగారి యొక్క భార్యలు ఆ పట్టణంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా కన్యలు అందరూ కూడా ఉండ్రాడత దినము నోచుకోవాలనుకున్నారు. అయితే నోచుకున్నటువంటి సమయమున ఆ రాజుగారు ఉంచుకున్నటువంటి ఒక భోగపు స్త్రీ దగ్గరకు వెళ్లేసరికి ఆ భోగమది కూడా ముసుగు వేసుకుని ఒక చోట పడుకుని ఉన్నదట. ఆ సమయమున అది చూసినటువంటి మహారాజు గారు నీవెందులకు అట్లా పడుకొని ఉన్నావు అని చెప్పేసి అడిగాడట అని కోపంతో అడిగాడట. అయితే నేను రేపు ఉండ్రాళ్ళ నోము నోచుకోవాలనుకున్నాను, కాబట్టి నాకు కొన్ని వస్తువులు కావాలి అని చెప్పేసి ఆ భోగపు స్త్రీ అడిగిందట. నీకేం వస్తువులు కావాలో చెప్పు అని చెప్పేసి అన్నారట రాజుగారు. అప్పుడు ఆ యొక్క భోగపు స్త్రీ చేటా గీట పీటా గీట కూరగీర పప్పు గిప్పు బియ్యం గియ్యం పుల్లాగిల్ల అట్లానే నెయ్యి గియ్యి ఆకు గిక్కు చెక్క గిక్క డబ్బు గిబ్బు పసుపు గిసుపు కుంకుమ గింకుమ కావాలని చెప్పేసి బెల్లం గిల్లం పాలు గీరు కర్పూరం గిర్పూరం కావాలి, నేను నోము గీము నోచుకుంటానని చెప్పేసి అవన్నీ కూడా రప్పించండి అని చెప్పేసి కోరుకుందట. అది అంతా కూడా విన్నటువంటి ఆయన నా చేతిలో పని అని చెప్పేసి ఆ మహారాజు గారు ఆ వస్తు సామాగ్రి తెప్పించేందుకు కొందరు సేవకుల్ని తీసుకుని ఆ పట్టణానికి వెళ్ళారట. అన్ని చోట్ల కూడా తిరిగారట. వర్తకులు మొదలైన వారందరూ కూడా ఆ వస్తువుని అడిగారట. ఆ వర్తకులు మా వద్ద అన్నీ ఉన్నాయి కానీ ఘీ అన్న వస్తువులు ఏమీ కూడా లేవన్నారట. అయితే ఆ విధంగా సమాధానం చెప్పేసరికి రాజుగారు తిరిగి తిరిగి మూడు జాములకు ఆ భోగము దాని ఇంటికి వచ్చారట. అయితే అప్పటికి ఆ భోగముస్తి కుండలన్నీ కూడా కడిగి ఒక కుండలో నీరు పోసి ఉంచిందట. రాజుగారు రాగానే నేను చెప్పిన వస్తువులన్నీ తీసుకొచ్చినారా అని చెప్పేసి అడిగిందట. అయితే ఆయన అన్నీ దొరికినాయి కానీ ఘీ అన్న వస్తువులు దొరకలేదని చెప్పేసి సమాధానం చెప్పారట. అయితే అది విన్నటువంటి ఆమె పోనిండు నోము పూర్తయిందని చెప్పేసి ఆ కుండలో నీళ్లు తీసుకుని రాజుగారి ముఖం మీద పోసిందట. ఆ రాజుగారు కోపించుకునక ఆ వస్తువుని నేను తెప్పించలేను, నీ ఇష్టం వచ్చినట్టు నోము నోచుకోమని చెప్పేసి సమాధానం చెప్పారట. అప్పటికి ఆమె పొద్దుగోకు సమయాన అప్పుడు ఉండ్రాలు వండుకొని ముత్తైదును తీసుకుని వచ్చి ఐదు ఉండ్రాలు గౌరీదేవికి నైవేద్యం పెట్టి ఐదు ఉండ్రాలు వాయనం దక్షిణ తాంబూలాదులు ముత్తైదులకు ఇచ్చి ఆ భోగపు స్త్రీ యథార్థిగా నోము నోచుకుంది. ఆ ప్రకారం ఐదేండ్లు నోము నోచుకుని ఐదుగురు ముత్తైదులకు తలంజలి నీళ్లు పోసి గోరింటాకిచ్చి ఐదు రవిక గుడ్డలు ఐదు డబ్బులు డబ్బులతో కూడిన తాంబూలాలు ఇచ్చి ఆ నోము ఉద్యాపనం కూడా చేసుకుంది. కథలోపమైనా కూడా వృతలోపం కాకూడదట, భక్తి తప్పినా కూడా ఫలం తప్పదట. అయితే విధానం ఏంటయ్యే అంటే ప్రతి భాద్రపద శుద్ధ బహుళ తదే రోజునాడు ఉండ్రాల తది రోజున తలంటు పోసుకొని చీకటి పడేదాకా ఉపవాసం ఉండి ఉండ్రాలను వండి ఐదు ఉండ్రాలు గౌరీదేవికి నివేదనం చేసి దక్షిణ తాంబూలాలతో ముత్తైదులకు వాయనాలు ఇవ్వాలట. ఐదేళ్ళు తర్వాత ఉద్యాపనం చేయాలట. ఉద్యాపనం చేసే విధానం ఏంటయ్యే అంటే ఐదుగురు ముత్తైదులకు తలంటి నీళ్లు పోసి గోరింటాకు ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క రవికి గుడ్డ పది ఉండ్రాలు చొప్పున దక్షిణ తాంబూలాలు ఇవ్వాలట. బొట్టు పెట్టించుకున్న తర్వాత వాయనం ఇవ్వాలట. సుగంధ ద్రవ్యాలు సెంటు అత్తలు చందనం కూడా పోయవాలంట. ఓం శ్రీ గౌరీదేవ్యే నమో నమః. ఇదే వృత్తకథాయాం సమాప్తః. కొంచెం చేదు.